వైసీపీ అధినేత జగన్పై ఏపీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలంగా అవినీతిపరుడిగా ఉన్న జగన్ ఇప్పుడు సైబర్ నేరగాడిగా మారిపోయాడని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి 8 లక్షల ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన జగన్పై తక్షణమే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన కారెం శివాజీ ఉదయం వీఐపీ బ్రేక్లో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు లడ్డు ప్రసాదాలు అందజేశారు. విభజన జరిగిన తర్వాత బీజేపీ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసిన సంగతి మీ అందరూ తెలిసింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ రోజున అవినీతి పరుడే కాకుండా సైబర్ నేరగాడి కింద మారిపోయాడు. తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి 8 లక్షల మంది ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి నిజంగా పెద్ద తీవ్రవాది కన్నా మరి ఎక్కువ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఎందుకు మిన్నంటుందో తెలియడం లేదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ మేము కోరుతున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున కేసీఆర్ కేటీఆర్తో చేతులు కలిపి తెలుగు ప్రజలకు మనోభావాలు దెబ్బతీసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా అటు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్ర ప్రజలకు గౌరవాన్ని కూడా కేంద్రంలో తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అవినీతి పరుడే కాకుండా సైబర్ నేరగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలి. కేవలం అసహనంతో రగిలిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని కోరుతూ అడ్డదారులు దొక్కుతున్నాడు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు బ్రతుకుండగానే ఓట్లను కొలగొట్టే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందుకు తెలియజేస్తున్నాను. కేవలం ఇదంతా కూడా పెద్ద ఎత్తున. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.